ఎన్నికల డేట్ని ఇచ్చేశారు. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర భవిష్యత్తును గురించి యథార్థంగా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఇంతవరకు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పటికీ దగ్గర దగ్గర 1600 కోట్లు లోటు బడ్జెట్తో ఉన్నటువంటి మరి ఏపీ ప్రభుత్వాన్ని సమర్థవంతమైన నాయకుడు, శక్తివంతమైన నాయకుడు, జ్ఞానం కలిగిన నాయకుడు, ఎవరు ఎన్ని బురదలు చల్లినా కృంగదీసినా తన గురిని పరుగు వైపు పెట్టేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. స్టార్టింగ్లో అసలు కనీసం ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా అనేటువంటి స్థితిలో నుంచి ఈ 4 సంవత్సరాలలో ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అండి, వృద్ధులేంటి, మహిళలేంటి, స్త్రీలేంటి, హిజ్రాలేంటి, ఆటో మ్యాన్స్ ఏంటి, మరి అనేక లక్షల మందికి ఇళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిది. మరి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మనకి చేసింది ఏంటనేది మీరందరూ ఒక్కసారి మీ మనస్సాక్షిని కలిగి ఆలోచించుకోవాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నానండి. ఎగ్జామ్స్ టైం దగ్గర పడింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ లాగా తన పనులన్నింటినీ క్లియర్ చేసి మరి ఎగ్జామ్కి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అలానే మరి 9 సంవత్సరాలు స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటే సంస్కారం లేనటువంటి పార్టీ. ఇప్పటికీ కూడా మొన్నటికి మొన్న మరి తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఎంత బూతు మాటలతో మాట్లాడిస్తున్నాడంటే కొంతమంది ఆడ రౌడీలని పెంచి పోషించి ఈ బురద పందుల పని ఏంటంటే టీడీపీలో ఉన్నప్పుడంతా బురదలో పొరలాడి వైఎస్ఆర్సీపీ మీద చలినంత సేపు చల్లారు. ఇక్కడ ఏమి లబ్ధి దొరక్క వీళ్ళ ఆటలు ఇక్కడ సాగక ఈ ఆడ రౌడీలు మళ్ళా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి పందుల్లాగా బురదలో పొరలాడి చంద్రబాబు గారి మీద ఆ బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. 17 నెలలు జైలు జీవితం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. ఈరోజు ఆయన కళ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాదు, కేవలం సీఎం చైర్ మాత్రమే. కాబట్టి తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని ఆ పదవి కోసం శవరాజకీయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనస్సాక్షి కలిగి ఆలోచించుకోండి. ఈరోజు మీరు రాష్ట్రాల వ్యాప్తంగా, మీరు జిల్లాల వ్యాప్తంగా మీరు మీటింగ్లు పెడుతున్నారంటే మీరు చేసిన కార్యం ఇది అని చెప్పుకోవటానికి ఒక్కటైనా ఉందా? అక్కడ కూడా చంద్రన నామస్మరణం చేసి మరి ప్రజల్ని పక్కతో పట్టించడం తప్పించి ఈరోజు నీ లబ్ధి కోసం, నీ కేసుల నుంచి నువ్వు బయటపడటం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నువ్వు బానిసలుగా తెలంగాణకు నువ్వు అమ్మేయాలనుకుంటున్నావా? కనీసం చంద్రబాబు గారు చేసినటువంటి ఇన్ని పోరాటాలలో ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఏ రోజైనా ఒక్క పోరాటాలను నువ్వు చేయగలిపావా? పైగా ప్రతి పనికి ఒక మనస్సాక్షి లేకుండా, తెలుగు బిడ్డల మీద ప్రేమ లేకుండా ప్రతి పనిని అడ్డుకున్నావు. రాజధాని నిర్మాణం నుంచి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి ఏ కార్యం చేస్తున్నా ఆఖరికి వృద్ధ మహిళలకి ఆయన ఇచ్చిన పెన్షన్ వల్ల అనేక మంది వృద్ధ మహిళలు చంద్రన్న ఫోటోలు పెట్టి పాలాభిషేకం చేస్తుంటే నీ సొంత చెల్లెలు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా 2014లో జరిగినటువంటి దానిని కోర్టు కేసు పెట్టి మైండ్ డైవర్ట్ చేసావు. కోడికత్తి 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 అని ప్రజల్ని తప్పుతో ఉపయోగించావు. కుక్కతో ఒక వంకరలాగా ఏమైపోయింది? ఈరోజు మరి రైల్వే జోన్ గురించి తెలుగు ప్రజలందరూ ఒక పట్టుదలతో ఉన్నటువంటి సమయంలో మైండ్ డైవర్ట్ చేసి తెలివిగా ఏ ఒక్క సమస్య లేని దాన్ని డేటా డేటా అని చెప్పని మీరు తీసుకున్న గోతులు మీరే పడిన విధముగా ఉన్నారు. కాబట్టి అయ్యా, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సినిమా నటులు మీకు ఒక హోదా ఇచ్చినప్పుడు ఆ హోదాని గౌరవించండి. విమర్శించటం, తిట్లు మాట్లాడటం మీకే కాదు, మీ తాతల్లాగా మాకు కూడా తెలుసు. చంద్రబాబు గారిని పంది అంటే బురద పందుల కన్నా నీచమైన బ్రతుకులు మీ బ్రతుకులు. డ్రామా ఆర్టిస్టులు తీసుకొని వచ్చి ఒక పార్టీ తరపున అధికారం అనే హోదా ఇస్తే నాటకాలలో వాళ్ళ డ్రామాల్లాగా మధ్య మధ్యలో మా చంద్రన సంకనాకుతూ ఆయన గొంతుని ఎందుకండి ఇమిటేట్ చేస్తారు? మీకేనా యాక్టింగ్ వచ్చు? మీ నాయకుల్లాగా మేము చేయలేమా? ఏమి చేశాడయ్యా,
ఈ చంద్రబాబు గారు ఈయన్ని కాల్చి పారేయాలి. నీలాగా మేము చేయలేమా, నీ వాయిస్ మేము ఇమిటేట్ చేయలేమా? చిటికేస్తే 1000 మంది ఆర్టిస్టులు ఇక్కడ పెట్టి నీ నాయకుడిని ఇమిటేట్ చేయగలం, కానీ మా సంస్కారం అది కాదు. ఈ రోజు నిన్ను బురద పంది అని ఒక ఆడరౌడిని పెంచి బలిసిన నోటితో మీరు పంపిస్తున్నారే, ఎందుకు చెప్తున్నామో తెలుసా? మా నాయకుడిని ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఆయన మర్యాదని మీరు దిగజార్చడాన్ని చూసి మేము మా హృదయం మండి మేము మాట్లాడుతున్నాం. మీరు ప్రజలకి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనే దాని గురించి మాట్లాడండి, ప్రజా మీకు సంతోషిస్తారు. అంతేగాని ఆయన చేసే అభివృద్ధి పథకాలను చూసి తట్టుకోలేక కేవలం సీఎం హోదా, ఆ సీఎం చైర్ అనే దాని మీద ఫోకస్ పెట్టి ప్రజల్ని నువ్వు ఎంత తప్పుదారి పట్టించాలని చూసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనస్సాక్షి కలిగిన వారు. నేను ఒక్కటే చెప్తున్నానండి, మన కంటికి తెలుస్తుంది పగలేదో చీకటేదో, మనస్సాక్షి కలిగిన వాడికి తెలుస్తుంది మంచేదో చెడేదో. ఈరోజు తెలంగాణలో ఉన్న సినిమా యాక్టర్స్ మొత్తం మీ మనస్సాక్షిని మీరు అడగండి. ఈరోజు అభివృద్ధి మీరు అనుభవిస్తున్నటువంటి ఒక్కొక్క ఫ్లైఓవర్స్ అని మా చంద్రన్న చేసే పనులు కాదా? ఈరోజు ఈ 4 సంవత్సరాలలో ఒక అడవిలాంటి బీడిపోయిన భూమిని ఇంత అభివృద్ధి పథకంలో నడిపించాడంటే అది కేవలం ఈ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల మొత్తం గర్వించదగినటువంటి నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆపండి మీ నాటకాలు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కనీసం మీ కార్యకర్తలకైనా నువ్వు ఒక్క మంచి చేసినటువంటి దాఖలాలు నీ దగ్గర ఉన్నాయా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు దగ్గర దగ్గర మరి 800,000 మందికి మా కార్యకర్తలకు దగ్గర దగ్గర 1,900,000 ఆయన ఖర్చు పెట్టి వారికి మరి ఎంతో అభివృద్ధి పథకంలోకి నడిపించాడు మా చంద్రన్న గారు. దయచేసి మీరు ప్రజలని తప్పుదోవ పట్టించుకోండి. మీ స్వలాభాల కోసం పక్క రాష్ట్రంలో మనం చూసినట్లయితే 800 హత్యలండి, ఆడవాళ్ళను కొబ్బరికాయ నరికినట్టు నరికేస్తున్నారు. దళిత ప్రజలు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని ఒక సెక్యూరిటీ లేనటువంటి మరి ఒక ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. కులాంతర కులం యొక్క ఒక చిచ్చుతో నడిరోడ్డు మీద నరికేస్తున్నారు తెలంగాణలో. ఈరోజు చంద్రన్న చల్లని పరిపాలనలో ప్రతి స్త్రీలు సంతోషంగా ఉన్నారు. డ్వాక్రా మహిళల దగ్గర నుంచి, పసుపు కుంకాల కార్యక్రమాల దగ్గర నుంచి, హిజ్రాల దగ్గర నుంచి, ఆటో వ్యక్తుల దగ్గర నుంచి ఈరోజు మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు. మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ కృతజ్ఞతను తెలిపే సమయం ఆసన్నమైందని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమాత్రం మనం అనాలోచిత నిర్ణయం తీసుకున్నా కూడా జీవితాంతం మనం కృతజ్ఞత లేని వాళ్ళం అనే మచ్చ మనకి మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మనం ఆలోచించాలని, మన బిడ్డల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకోవాలని, చంద్రన్న చేసినటువంటి అభివృద్ధిని కొనసాగించబడాలి అని అంటే ఈరోజు పక్క రాష్ట్రానికి బానిసైన వ్యక్తి వస్తే రేపు మనల్ని కూడా బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి బానిసత్రులోకి నడిపించడానికి ఏమాత్రం వెనతీని వాడండి. సిగ్గు లేకుండా తన సొంత చెల్లెలనే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక ఎంతో సిగ్గుపడిన జనాలు మర్చిపోయిన విషయాన్ని తొవ్వినటువంటి వ్యక్తి. రైల్వే జోన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మరి పక్కదోవ పట్టిస్తూ న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ మీరు మర్యాద నేర్చుకోండి. మీ పార్టీలలో మాట్లాడే విధానాన్ని మీ కొందైన వ్యక్తులకి నేర్పించండి. అంతేగాని ఒక సంస్కారవంతమైన పార్టీని మీరు బురద చల్లద్దని మరి మరొక్కసారి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు ఒక్కసారి మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మళ్ళా మన చంద్రన్నకి పట్టం కట్టాలని, మనందరం కూడా ఆయన చల్లని పరిపాలనలో కొనసాగాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.